యాక్ట్ కూడా అదే రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి రాష్ట్రాలు మాత్రమే అప్పుల్లో కూరుకుపోతున్నాయా తెలుగు రాష్ట్రాలు మాత్రమే అప్పుల్లో కూరుకుపోతున్నాయా దేశం మొత్తం అప్పుల్లో కూరుకుపోవడం లేదా దేశం కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు యాభై లక్షల కోట్లు అప్పు చేసింది అదే రేషియోలో రాష్ట రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి కాకపోతే ఆంధ్రప్రదేశ్ది కాస్త దూకుడు ఎక్కువ పోనీ అప్పు చేసిన దాని మనం ఏమైనా అభివృద్ధి ఉందా అంటే శూన్యం తెలంగాణ కూడా అప్పుల్లో ముందు ముందుగానే ఉంది కానీ ఒక డెవలప్మెంట్ లేకపోతే ఇంకోటి ఏదో కనపడతాయి కొత్త 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 ఇండస్ట్రీస్ కొత్త ఇన్నోవేషన్స్ కొన్ని ప్రాజెక్ట్స్ ఏవో కనపడతాయి తెలంగాణ చూసుకుంటే చాలా కనపడతాయి ఏపీలో జీరో కానీ తెలుగు రాష్ట్రాల అప్పులు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి అనేది ఒకటైతే ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణ కూడా అప్పుల పేరుతో మెయిన్ పాలిటిక్స్లోకి వచ్చేసింది ఎందుకు అని అంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఈ వివాదం గడిచిన ఏడాది కాలంగా ఎప్పుడైతే ముదిరి ముదిరి పాకాన పడిందో ఒకసారిగా తెలంగాణ కూడా అప్పుల రాష్ట్రం అయిపోయింది అనేది బాగా ప్రచారంలోకి వస్తుంది ఇది ప్రచారంలోకి రావడానికి కారణం ఏంటి అని అంటే అప్పులు చేయలేదని కాదు బీజేపీ దాన్ని బాగా గ్లోరిఫై చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇన్ని అప్పులు చేస్తోంది చేసిన అప్పులన్నీ ఏం చేసింది అని దీనికి కొసమెరుపు ఏంటంటే పీక్స్ కొసమెరుపు పీక్స్ అనొచ్చు ఏదైనా అనొచ్చు ఏంటి అంటే నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని అనే విషయాన్ని బయటపెట్టింది అధికారికంగా ఎవరో ఒక సభ్యుడు ప్రశ్న వేశాడు కేంద్రం బయటపెట్టింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తీసుకున్న అప్పు ఎనిమిది వేల నూట ఇరవై ఒక్క కోట్లు మాత్రమే నిజానికి రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రం మిగులు రాష్ట్రం కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పేవారు మనది మిగులు రాష్ట్రం అని దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల మిగులు ఉండింది అంటే అప్పు కొంత షేర్ ఉంది ఉమ్మడి రాష్ట్రంగా చేసిన అప్పులో ఫార్టీ టూ ఫిఫ్టీ ఎయిట్ రేషియోలో ఫార్టీ టూ పర్సెంట్ అప్పు తెలంగాణకి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అప్పు ఆంధ్రప్రదేశ్కి దక్కలు పడింది ఆ మేరకు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రం ఏర్పడి ఏర్పడడంతోనే లక్ష ఇరవై వేల కోట్లతో ఏర్పడింది అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఇంచుమించు ఎనభై డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దాంతో రెండు వేల పద్నాలుగు పదిహేను నాడికి ఎనభై మూడు వేల కోట్ల అప్పు తెలంగాణది రెండు వేల పదిహేను పదహారులో డబల్ అయింది డబల్ చేసింది అప్పు పదిహేను వేల ఐదు వందల పదిహేను కోట్లు అప్పు చేసింది అది కాస్త లక్ష కోట్లకు చేరింది టోటల్ అప్పు అట్లా చేసుకుంటూ చేసుకుంటూ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ ఒక్క ఆర్థిక సంవత్సరంలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్లు చేసింది తెలంగాణ రాష్ట్రం దాంతో కలిపి రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై రెండు కోట్లు తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పు అంటే ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇవి కాకుండా కార్పొరేషన్ల ద్వారా తీసుకునేవి లక్ష నలభై తొమ్మిది వేల కోట్లు ఈ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే ఈ మధ్య ఇది ఒక చాలా రాష్ట్రాలు నాట్ ఓన్లీ తెలంగాణ ఇక ఆంధ్రప్రదేశ్ అయితే దానికి అంతూ ఉండదు కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటారు లేకపోతే అసలు ప్రపంచంలో ఎవరికి తెలియని విద్యలన్నీ గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ అక్కడే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా ఇప్పుడు అక్కడ అప్పంతే అయిందనేది తలుచుకుంటేనే గుండెలు గుబేలు అనే పరిస్థితి సో ఈ సిచ్యువేషన్లో ఎందుకు రాష్ట్రాలు అప్పుల్లోకి వెళ్తున్నాయి ఈ సిచ్యువేషన్లో రాష్ట్రాలు పరిమితిని దాటి అప్పులు చేస్తున్నాయా ఏ పర్పస్ కోసం అప్పులు చేస్తున్నాయి అనేది ఒక అంశమైతే అప్పులు వివాదాస్పదం ఎందుకు అవుతున్నాయి తెలుగు రాష్ట్రాల అప్పులు వివాదాస్పదం ఎందుకు అవుతున్నాయి అప్పులు తీసుకొచ్చి డెవలప్మెంట్ ఓరియంటేషన్లో లేకపోతే రెవెన్యూని సమకు ఆదాయ వనరులు పెంచుకోవడానికి కోసం అప్పులు చేయడం ఒక ఇది దాన్ని ఆహ్వానిస్తారు అందరూ కానీ పప్పుల బెల్లాల కోసం అప్పులు చేసి ఓట్ల కోసం రాజకీయం కోసం అప్పులు చేయడం అనేది ఒక రాజకీయం దాన్ని ఎవరు ఆహ్వానించరు స్వాగతించరు ఈ విషయంలో తెలంగాణకు కొంత తేడా ఉంది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకున్నప్పుడు ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీనో సిక్స్టీ ఫార్టీనో సెవెంటీ థర్టీనో ఎంతో కొంత తెలంగాణ డెవలప్మెంట్ క్యాపెక్స్కి అప్పులు కేటాయిస్తోంది బట్ ఆంధ్రప్రదేశ్లో జీరో మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇటుక తీసి ఇటుక పెట్టింది లేదు ఈ నాలుగేళ్లలో సో ఈ సిచ్యువేషన్లో ఎందుకు తెలుగు రాష్ట్రాల అప్పులు వివాదాస్పదం అవుతున్నాయి అనేది మనం ఇవాళ చర్చించబోతున్నాం ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు